హలో ఊబోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సంఖ్యా విశారద సంఖ్యా రత్న అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ గారి కుమారుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం వాటికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే మీ పేరులో చిన్న మార్పు ద్వారా పరిష్కారం చూపిస్తారు నమస్కారం సార్ నమస్తే నాన్న ఈరోజు నేను మీకు నంబర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఆ నంబర్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను మామూలుగా చాలామంది ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ అంటేనే భయపడుతుంటారు సో ఎయిట్ని శని కాబట్టి ఆ నంబర్లో పుట్టినోళ్ళు కష్టాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటుంటారు అది చాలా రాంగ్ అండి ఇక్కడేమంటే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ నా పుట్టిన వాళ్ళ పేర్లు కానీ చక్కగా పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది చేయాల్సింది వాళ్ళు ఏమంటే ఈ పేర్ని బ్రేక్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్న పుట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు రాజా అని పిరలేదు శేఖర్ అని లేదు ఉత్తర్ రెడ్డి అని లేదు సో ఈ నైంటీ నైన్ పర్సెంట్ జనము వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు సో ఎయిత్న పుట్టిన వాళ్ళ పేరు కట్ట కాకుండా ఉంటే టాప్ హీరో రవితేజ కూడా ట్వంటీ సిక్స్ జనవరి ఎవరు రవి అనట్లేదు తేజ అనట్లేదు సో సెవెంటీన్త్న పుట్టిన నరేంద్ర మోడీ ఈవెన్ మోహన్ లాల్ సెవెంటీన్త్ అని పుట్టారు సో సెవెంటీన్త్ లిస్ట్ తీసుకుంటే ఎంజి రామచంద్రన్ సెవెంటీన్త్ జనవరి మనం ఎవరు ఆయన రాము అని రామ అని చందు అని చంద్రన్ అని పిలవట్లేదు ఎవరి పేరైతే కట్ అవుతుందో రజనీకాంత్ బాగుంటే రజనీ కట్ అయింది పవర్ ఈ సెవెంటీన్త్ కానీ ట్వంటీ లిస్ట్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ మన్మోహన్ సింగ్ మనం ఎవరు ఆయన సింగ్ అనట్లేదు మన అనట్లేదు మోహన్ అనట్లేదు ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ నరేంద్ర మోడీ మన ఎవరు నరేంద్ర అనట్లేదు నారు అనట్లేదు నరి కట్ కావట్లే నరేంద్ర మోడీలో ఫార్టీ వన్ నెంబర్ శాశ్వత పేరు కీర్తి మన్మోహన్ సింగ్ పేరులో నంబర్ ఫార్టీ నైన్ థర్టీన్ లెటర్స్ ఫార్టీ నైన్ చాలా మంచి నెంబర్స్ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి థర్టీన్ లెటర్స్ కరెక్ట్ సో నా పేరులో కూడా థర్టీన్ లెటర్స్ చాలామంది పేరెంట్స్ ఏమంటే ఆ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ చూస్తేనే సగం మాకు బా బాధగా ఉంది సెన్లో పుట్టాడు అని అనుకుంటుంటారు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది పట్టుదల ఎక్కువ ఉంటుంది పెద్ద ఆలోచనలు ఉంటాయి వీళ్ళ కళల కళని వాళ్ళు నిజం చేసుకుంటారు సో సెవెంటీన్ వన్ ఎంజిఆర్ సెవెంటీన్ జీరో టూ కేసీఆర్ ఆయన కూడా మొండవడే పట్టుదలు ఉన్నాయనే సెవెంటీన్ జీరో త్రీ ఆ శ్రీయన్ ఈయన కూడా చెన్నైకి ముఖ్యమంత్రిగా పనిచేశారు సెవెంటీన్ జీరో ఫోర్ సెవెంటీన్త్ మా నాన్నగారు నెహ్రూ గారు సో మోహన్లాల్ కూడా సెవెంటీన్త్ పుట్టారు ఈ సెవెంటీన్ నెంబర్స్ స్ట్రాంగ్ నంబర్స్ అండి మదర్ తెరీసా ట్వంటీ పుట్టి పుట్టారు సో ఈ మనం ఈ డేట్ ఆఫ్ బర్త్లను పెట్టుకొని పేర్లు అడ్జస్ట్ చేసుకోవాలి కాలింగ్ నేమ్ ఎలా ఉండాలి ఎంత బాగుండాలి అనేది క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనకు నాన్నగారు రీసెర్చ్ చేశారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్న పుట్టారు పేర్లో ఫోర్టీన్ లెటర్స్ ఉండాలా సెవెన్ లెటర్స్ ఉండాలా మంత్ అయితే ఎన్ని లెటర్స్ ఉండాలి ఇయర్ ఎన్ని లెటర్ అన్ని క్లియర్ సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట చాలామంది అలా ఫాలో కారు సెకండ్లీ ఏమంటే మన రాంగ్ నెంబర్స్ నిక్ నేమ్స్ వల్ల వచ్చేస్తున్నాయి సో మనం చూసుకుంటే పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా ముద్దు పేర్లు లేవు సెవెంటీన్త్ పుట్టడం ఒక అదృష్టం ఇరవై ఆరో పుట్టడం ఒక అదృష్టం ఈవెన్ హీరో యష్ కేజీఎల్ కేజీఎఫ్ సినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు ఆయన కూడా సెవెంటీన్త్ని పుట్టాడు సో మన నంబర్స్ బాగుంటే లైఫ్ అంతా పండగలా ఉంటాయి ఇక్కడ మెయిన్ ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అనేది చూసుకొని దానికి మ్యాచింగ్గా డేట్ పేరు పెట్టుకోగలిగితే లైఫ్ అంతా కూడా పండగలా ఉంటుంది చాలామంది చేయి మిస్టేక్ ఏమంటే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్నారు లాస్ట్కి నేను ఒకనా వచ్చారు ఆయన పేరు శ్రీ వెంకట సత్యనారాయణ రావు ఎలా పిలుస్తారంటే అందరు రావు రావు అని పిలుస్తున్నారు ఆయన్ని ఈ రావు అనే పేరులో మళ్ళీ పదహారో నంబర్ ఉంది పదహారు అంటే మళ్ళీ కూలిపోవడం కొన్ని పేర్లు ఉంటాయి జస్ట్ రెడ్డి నాయుడు అంటున్నారు అలా పిలవకూడదు అది సుబ్బారెడ్డ నాగిరెడ్డ రాజారెడ్డ కంప్లీట్ ఉండాల సో ఒల్లి రెడ్డి ఒల్లి నాయుడు వల్లి గావుడు వల్లి నాయక్ ఇలా పిలవ పిలవకూడదు పేరుతో పాటు అది కలిసినప్పుడు అది అమృతం అయిపోతుంది ఉత్త నిక్ నేమ్స్ పిలవడం వల్ల నేటివ్ ఎక్కువ అయిపోతుంది నేమ్స్ బ్రేక్ కాకూడదు సో ఎడ్చిన పుట్టిన వాళ్ళకి చాలా తెలివైన వాళ్ళు వేరే పిల్లలతో పోల్చుకుంటే ఎత్తున పుట్ట తొందరగా గ్రాస్ప్ చేస్తారు జ్ఞాపక శక్తి ఎక్కువ తెలివి ఎక్కువ కష్టపడ గుణం ఎక్కువ ఇక్కడ మెయిన్ పేరు కానీ రాంగ్ పడిపోతే లైఫ్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి మోలా అందరూ ఎయిట్ సెవెంటీ భయపడేది కారణం ఏమంటే వాళ్ళు చాలామంది కష్టపడే వాళ్ళని చూసి ఇలా అనుకుంటున్నారు ఇప్పుడు రిలయన్స్ చూడండి ఎయిట్ లెటర్స్లో ఉంది మన ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ రిలయన్స్ కంపెనీ రిలయన్స్లో ఎయిట్ లెటర్స్ నెంబర్ వన్ బిర్యానీ హోటల్ హైదరాబాద్ పారాడైస్ ఎయిట్ లెటర్స్ ఇప్పుడు మన మన హీరోయిన్స్ చూసుకుంటే టాప్ హీరోయిన్ మంచి యాక్ట్రెస్ మంచి మనసున్న హీరోయిన్ అంటే సమంత ఎయిట్ లెటర్స్ సో ఎన్నో ఫౌండేషన్స్లో చిన్నపిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది పాప ఒక గొప్పింటి కోడలు అయ్యింది సమంత పేరులో ఎయిట్ లెటర్స్కి ట్వంటీ త్రీ నెంబర్ సో మనం ఎయిట్ లెటర్స్ ఉన్నా ఎయిట్ నెంబర్ ఉన్నా కొన్ని కొంతమందికి ఎయిట్ నెంబర్ లెక్కి ఉంటుంది చాలా మంది ఎక్కడ వద్దనుకుంటుంటారు సెవెంటీన్ నెంబర్ అమెరికా నెంబర్ అండి ఏఎంఈ ఆర్ఐసిఏ అమెరికాలో సెవెంటీన్ నెంబర్ ఉంది సో ప్రపంచాన్ని అంత శాసించే అమెరికా పేరు నెంబర్ చార్లీన్లో సెవెంటీన్ పైతాగ్రస్ థర్టీ టూ అదేవిధంగా ఎయిట్ లెటర్స్ కపిల్ దేవ్ చాలా పెద్ద యాక్టర్ అయ్యాడు సో ఎయిట్ లెటర్స్లో ఉన్న ఇబ్బంది లేదు ఎయిట్ నెంబర్ ఉన్న ఇబ్బంది లేదు పడిన వాళ్ళకి అమృతం అండి సో రోసే గారి పేరు థర్టీ ఫైవ్ నెంబర్ హీరో కృష్ణలో థర్టీ ఫైవ్ నెంబర్ హీరో చిరంజీవిలో థర్టీ ఫైవ్ నెంబర్ చైల్డ్ సిస్టమ్ సో మంచి నెంబర్స్ ఇవి పడిన వాళ్ళకి నెంబర్ పడ అదే పడన వాళ్ళకి కానీ మనం ఎయిట్ పెడితే వాళ్ళు సెల్లోకి వెళ్ళిపోతారు నిజంగానే సో చాలామందికి తెలియదు ఎవరి పేరులో ఏ నెంబర్ ఉందనేది సో నన్ను కలిసిన వాళ్ళకి నేను కంప్లీట్ ఈవెన్ హీరో జాన్ అబ్రహాం ఉన్నాడు సెవెంటీన్త్ డిసెంబర్ పుట్టాడు ఎవరు ఆయన జాన్ అనరు అబ్రహాం అనరు జాన్ అబ్రహాం నంబర్ అద్భుతంగా ఉన్నాయి సో పేరు కట్ చేసినప్పుడు ఆ పవర్ డైవర్ట్ అయిపోయి డౌన్ అయిపోతారు సో చాలామంది పుట్టుకులు ఎంత బాగున్నా నేమ్ రాంగ్గా పెట్టుకోవడం వల్లనే కష్టాలకి హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం కారణం సో దయంచి మీ పేరుని ఎలా ఉందో చెక్ చేయించుకోండి వీలైతే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో కంప్లీట్ రెమెడీ దొరుకుతుంది మీకు ఫోన్లోనే మీకు వాట్సాప్లో పెడతాము సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఒక మూడు నెంబర్స్ ఇస్తాను ఈ నెంబర్స్ మీరు వాట్సాప్ పెడితే ఆ నెంబర్లో మీకు రిప్లై వస్తుంది మీ పేర్లో ఏ నెంబర్ ఉంది కరెక్షన్ అవసరమా కరెక్షన్ అవసరం లేదా కరెక్షన్ అవసరము అన్నప్పుడు ఏ నంబర్స్ని చెప్తారు సో అవసరం ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా విని మీరు పర్సనల్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఫోన్లో మీద మాట్లాడతాను మీ పేల రాంగ్ అన్నీ తీసేసి మీకు షీట్ పంపించి మీతో ఫోన్లో మాట్లాడతాను అండ్ ఒకసారి కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఫీజు కట్టి ఫ్యూచర్లో ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్లో టచ్లో ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ డౌట్స్ ఉన్నప్పుడు మీకు ఫీజు ఉండదు సో నంబర్స్ రాసుకోండి వాట్సాప్ నెంబర్లీ వాట్సాప్ చేయండి సార్ కాల్ చేయొద్దండి ఈ నంబర్స్లో వాట్సాప్లో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ నిక్ నేమ్ అండ్ సిగ్నేచర్ పెడితే చాలు సో మొబైల్ నంబర్స్ వాట్సాప్ నంబర్కి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ వన్ డబల్ నైన్ యాక్చువల్గా చాలా కష్టం ఇది కంటిన్యూగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫోన్లో ఎవరి ఒక్కొక్క క్లయింట్కి ఈ ఉన్న టైంలో ఏమంటే డైలీ ఒక టూ థౌజండ్ టు సెవెన్ థౌసండ్ వాట్సాప్ వచ్చినప్పుడు పేర్ల నెంబర్ బాగుందో లేదో మనం చూసి చెప్పేవచ్చు అలాంటి ఇక్కడ నుంచి ఒక ఇంటికి పోవాలి దారి అడిగినప్పుడు ఇలా నేరగ పోవని చెప్తారు కానీ ఇన్ లెఫ్ట్లో ఎన్ రైట్లు చెప్పడం కష్టం ఈ కరెక్షన్ కూడా కావాలన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు టూ టు త్రీ డేస్ టైం స్పెండ్ చేసి కంప్లీట్ ఆ నేమ్ స్టడీ చేసి ఆ పేరులో ఎనీ లెటర్స్ ఉండాలి ప్రజెంట్ నెంబర్లో రాంగ్ ఏంటి కరెక్షన్ ఎలా ఉండాలి మనం డిసైడ్ చేసుకొని మీకు క్లియర్గా షీట్ పంపడం జరుగుతుంది లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి మీకు శాంపుల్ పంపిస్తాం ఇవన్నీ మీరు ఫాలో అయ్యారంటే మీ లైఫ్ అంతా బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఏదైనప్పటికీ అదే వన్ కావచ్చు టూ కావచ్చు థర్టీన్ కావచ్చు ఫోర్టీన్ కావచ్చు సిక్స్టీన్ కావచ్చు మనం సిక్స్టీన్ భయపడుతున్నారు సిక్స్టీన్ డేట్ అంటే సిక్స్టీన్ పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజెంట్ సీఎం ఆఫ్ ఢిల్లీ ఇంత ముందు మన జాయింట్ ఏపీకి సిక్స్టీన్త్ ఆగస్ట్ పుట్టిన కోట్ల విజయభాస్కర్కి సీఎంగా ఉన్నారు సో సిక్స్టీన్ అనేది భయపడాల్సిన నంబర్ లేదు థర్టీన్న పుట్టచ్చు థర్టీన్ పుట్టిన ఎంపీ కవిత గారు ఎంపీ ఓవైసీ ఎంపీ వరుణ్ గాంధీ థర్టీన్ పుట్టారు కొన్ని వేల మంది థర్టీని పుట్టిన వాళ్ళు దేశాన్ని వేలే వాళ్ళు పొజిషన్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు ఈ థర్టీంతిని పుట్టిన వాళ్ళకి ఏమంటే డిఫెక్ట్ ఏమంటే ఎయిటీ పర్సెంట్ పేరు రాంగ్గా ఉంటుంది సరిగా పడదు ఆ ట్వంటీ పర్సెంట్ ఏదో బాగుండరు వాళ్ళు థర్టీన్లో వాళ్ళకి నిజాయితీ ఎక్కువ తెలివి ఎక్కువ అదృష్టం యాడ్ అయిపోతుంది పేరు బాగుంటే సో వాళ్ళు తిరుగులేకుండా టాప్లో ఉంటారు అదే క్యారెక్టర్స్ ఎయిట్ వాళ్ళకు ఉంటాయి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్కి సో వీళ్ళకి కానీ పేరు కానీ మనం చక్కగా పెట్టుకుంటే దే కెన్ రూల్ దే లెవెన్ లాడ్ ఆఫ్ మనీ అండ్ చాలా గొప్ప వాళ్ళుగా ఉంటారు మొండి వాళ్ళుగా ఉంటారు సో మీ పిల్లల పేర్లు ఏముందో తెలుసుకోవాలి నేను ఇచ్చిన నంబర్లు చేయండి ఒక్కసారి కరెక్షన్ తీసుకోండి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ అండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పింది విన్నారు కదండి మీ పేరులో ఏదైనా సమస్య ఉంటే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ